అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ఆకాశంలో ఉండే ముఖ్య గ్రహాలు, నక్షత్రాల కదలికలు, వాటి వల్ల ఏర్పడే ఫలితాలను గురించి తెలియజేసేదే ఖగోళ శాస్త్రం లేక జ్యోతిష్ శాస్త్రం. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు ముఖ్యమైన 9 గ్రహాలు. ఇతర కొన్ని నక్షత్రాల సంచారాలను బట్టి తిథులు, వారములు, నక్షత్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గుర్తింపు లెక్కలనే పంచాంగం అంటారు. తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు అనే 5 అంగములను గురించి తెలియజేసేది పంచాంగం. ఈ వీడియోలో మనం తిథి, వార, నక్షత్రాలను గురించి తెలుసుకుందాం. తిథులు మొత్తం 15. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేక అమావాస్య. పూర్ణిమ లేక అమావాస్య తరువాత మళ్ళీ పాడ్యమి, విదియ, తదియ అని వరుసగా చతుర్దశి వరకు తిథులు వస్తాయి. పాడ్యము నుండి పూర్ణిమ వరకు వచ్చే తిథులు 15 రోజులను శుక్లపక్షం అంటారు. శుక్లం అంటే తెలుపు, వెన్నెలన్నమాట, వెన్నెల రాత్రులు. పూర్ణిమ తరువాత ప్రారంభమయ్యే పాడ్యమి నుండి అమావాస్య వరకు వచ్చే తిథులు గల 15 రోజులను కృష్ణపక్షం అంటారు. కృష్ణపక్షం అంటే నల్లని చీకటి రాత్రులన్నమాట. దీనిని బహుళపక్షం అని కూడా పిలుస్తారు. పంచాంగంలోనూ క్యాలెండర్లోనూ పూర్ణిమకు నిండు చంద్రుడు గుర్తును, అమావాస్యకు నల్లటి చీకటి గుర్తును ఉంచుతారు. ఇప్పుడు వారముల గురించి తెలుసుకుందాం. వారములు మొత్తం 7. నవగ్రహాలలో మొదటి 7 గ్రహాలు ఈ ఒక్కొక్క రోజుకు ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారు. అందుచే వారి పేరు మీద ఆ రోజును పిలుస్తారు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఇప్పుడు నక్షత్రాలు, వాటి పేర్ల గురించి తెలుసుకుందాం. నక్షత్రాలు మొత్తం 27. ఇప్పుడు వాటి పేర్ల గురించి తెలుసుకుందాం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ తిథి వార నక్షత్రాలలో కొన్నింటిని మంచివిగాను కొన్నింటిని చెడ్డవిగాను భావిస్తూ ఉంటారు. ఈ 3 ఏ రోజు మంచివిగా ఉంటాయో చూసి ఆ రోజున లేక అదే సమయంలో తమకు ఇష్టమైన శుభకార్యాలను మానవులు చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.